తో కలిసి వైద్య సుబ్బారెడ్డి ట్వీట్ అన్నమాట, కుటుంబ సభ్యులతో కలిసి నువ్వు చేస్తున్న ప్రమాణానికి మీరు రాగలరా అని చెప్పేసి నేను ఒక ఛాలెంజ్ దాన్ని వైసీపీ అమిషర్ పేజీలో ఆఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో దాన్ని రీట్వీట్ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని మెన్షన్ చేస్తూ మీరు కుటుంబ సభ్యులతో రాగలరా అని చెప్పేసాను. ఆయన కుటుంబ సభ్యులతో మొత్తానికి సిద్ధం. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి భార్య, కుటుంబ సభ్యులు మొత్తం ఇద్దరే, ఇద్దరు చాలు. వాళ్ళిద్దరిలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి అమ్మా రాగలుగుతా జగన్మోహన్ రెడ్డి భార్యని తీసుకొని, భారతీ రెడ్డి గారిని తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి రాగలరా? దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి రమ్మానండి. ఎందుకు భార్యని తీసుకొని జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎందుకు రాడయ్యా? రమాన చేయవసరం లేదు. సతీ సమేతంగా జగన్ రెడ్డి, భారతీ రెడ్డి గారు ఇద్దరు కలిసి ప్రమాణాలు కట్టి ఏమవుతా వెళ్ళి వెంకటేశ్వరం దర్శనం చేసుకొని దండవీటం బయట వచ్చి మనం చాలా ఏమవుతుంది? అది నుంచి ఏమవుతుంది? అది జన్మలో జరగలేదు. భారతీ రెడ్డి గారు ప్రాణపోయినా అవన్నీ ఎందుకు? హిందూ మతాల పైన నమ్మకాలు ఉండవు, హిందూ దేవుడి పైన నమ్మకాలు ఉండవు, కానీ ప్రజలు మాత్రం మనోభావంతో ఆడేసుకోవాలి. ఎంత నమ్మకం లేకపోతే హిందువులంటే వీళ్ళకి ఎంత లోపం అంటే ఏదైనా ఒక పండగ వచ్చినా పబ్బం వచ్చినా డైరెక్ట్గా గుడి ఆ శక్తిని తన ఇంట్లో ఇప్పించుకున్నాడంటే మీరు కట్టేసుకోండి. ఎవరైనా చేస్తారనుకోండి, కానీ జగన్మోహన్ రెడ్డి చేసాడు. తన తల్లిదండ్రుల కొంపలో వాళ్ళ భార్యాభర్తలు గుడికి వెళ్ళకుండా సంక్రాంతి సమయాల్లోనో ఉగాది సమయాల్లోనో మనం చూస్తూ ఉంటాం అప్పుడు. అలాంటి సమయాల్లో దేవస్థానాన్ని గట్ట వెళ్ళకుండా ఒక పెద్ద సిట్టి వేసుకోడు సినిమా షూటింగ్ లేక, ఆ సిట్టి గుడి సిట్టింగ్ వేసుకోడు. పైగా ప్రసాదం ఏం లేకుండా పెళ్ళి వాడటం మా తీర్థం అంటారు కదా, అటు ఎంతమంది పెళ్ళి వాడటం. మీరు ఎన్ని రకాలుగా అవమానించారు, అన్ని రకాలుగా అవమానించారు కదా. దీని అన్ని మతస్తులు తీసుకొచ్చి టీటీడీ చేయాలంటే చేశారు కదా, డబ్బులన్నీ దోచుకున్నారు కదా. చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము కూడా అన్ని మతస్తులు దోచిపెట్టేశారు. మరి భక్తుల మనోభావంతో ఆడుకోవడం కాదా? లేదుగా టీటీడీ అభిషేక్ ఆ వెబ్సైట్ కూడా దోచింది వార్త. చంద్రబాబు నాయుడు గారు కొత్తగా చేసింది ఏం కాదు, డైరెక్ట్గా టీటీడీ అభిషేక్ వెబ్సైట్ కూడా వచ్చింది. అక్కడే చూపించారు, అక్కడే చెప్పారు. దాన్ని మా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు అంతే. మీరు నిజంగా తప్పు చేయకపోతే మీరు ఎంత బాధపడిపోయి కుటుంబంలాగా వెళ్ళిపోయి గెలగలిగారు కొట్టుకోవాల్సింది అంతే. పైగా అభిషేక్ రోజు ఏమనేస్తారంటే ఇది ఫేక్ అని చెప్పేసారు. ఫేక్ ఏం ఫేక్ మీరే అసలు ఫేక్ అనే ప్రభావానికి బ్రాండ్ అంబాసిడర్ రాకూడదు అప్పుడు కూడా. పచ్చి అబద్ధం చెప్తారు, పొద్దులైతే ఉదయం రాత్రి పట్టుకునే చదువుతుంది, అన్ని అబద్ధాలు మాట్లాడతారు. పదిహేను మంది అబద్ధ పాఠాలు చెప్తారు. బొమ్మనంటే భారతీ రెడ్డి గారు తీసుకుని వెళ్ళమన్నారు, వెళ్తే మేము ఒప్పుకుంటాం, మేము నమ్ముకోం. ఇది కదయా ఎందుకు పోరాట సమాధానం చెప్పాను? మనం అవమానించిన కానీ అన్ని రకాలుగా అవమానించారు కదా ఎందుకు? ఈ ఒక విషయంలోనే కాదు కదా, ఈ లడ్డు అనో ప్రసాదం విషయంలోనే కాదు కదా. హిందువుడు మనోభావాలు దెబ్బతీయాలి, తిరుమల దేవస్థానం ప్రతిష్టం దెబ్బతీయాలి, అందుకే కదా అన్ని మతస్థులు తీసుకొచ్చి కూర్చోబెట్టాడు అక్కడ. అంటే మా దేవుడిని నమ్మని వ్యక్తి, మా మతాన్ని నమ్మని వ్యక్తి తిరుమల తిరుపతి దేవస్థానం బాగుగా చూసుకుంటాడా, పట్టించుకుంటారా? తినేయడానికి కాదు, సొమ్ము తినేయడానికి కాదు, కేవలం నీకు ఇచ్చింది తినేయడానికి కదా. చిన్నగానే తినేసారు కదా, అందరికాడ తినేసేది. నేనైతే బాగా కాస్తి ఈ జంతువుల పోగు ద్వారా వచ్చిన ఆయన చాలా చీప్, ఆ రేటు నొక్కేసుకుంటారు. కమిషన్ లోపల కోట్ల కోట్ల రూపాయలు తినేసారు. ఇప్పటికే ఆ సొమ్ము వందల కోట్ల రూపాయలు తినేసారు కాదన్నట్ల, అందరికీ తెలిసిన విషయమే అది. తిరుమల తిరుపతి దేవస్థానం సొమ్ము, భక్తులకు ఆనుగోల లోపల వచ్చిన సొమ్ముని జగన్మోహన్కి కోట్ల కోట్ల రూపాయలు తినేసారు. అనేక రకాలుగా దారి పనిచేసాడు ఆ సొమ్ముని. ఒకటా రెండు కాదు, అనేక సందర్భాల్లో జరిగింది అది.
అందుకే జీవోలన్నింటిలో కూడా రాష్ట్ర జీవోలు అని చెప్పేసి అసలు ఆ ప్రభుత్వ జీవోలు ఇచ్చే వెబ్సైట్ నే మూసేసాడు. ఇది మూసేసాడు అనుకున్నా మీరు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ఒక 2-3 నెలలు ఏమో వెబ్సైట్ లో కనబడే జీవోలన్నీ కూడా ఆ తర్వాత మనం చేసి తప్పని పని ప్రజలందరికీ తెలిసిపోతుంది మన జీవోలన్నీ పబ్లిక్ గా పెట్టేస్తామని చెప్పేసి ఆ వెబ్సైట్ నే మూసేసాడు. వెబ్సైట్ మూసేసి ఇష్టా రాజ్యాంగం జీవోలు ఇచ్చేసాడు. ఇష్టారాజ్యంగా తిరుపతి సొమ్ముని భక్తుల కానుకలుగా ఇచ్చిన సొమ్ముని తన సొంత పార్టీ నాయకులకి కార్యకర్తలకు దోచిపెట్టేశాడు. ఒక నిజంగా నువ్వు ఏ అభివృద్ధి చేయకపోతే ఆ వెబ్సైట్ ఎందుకు మూసేసుకోవాలయ్యా? దానికి సమాధానం లేకుండా ఎవరైనా వచ్చి మనం చేసిన ప్రతి అభివృద్ధి ప్రజలు తెలిసిపోతారా? కానీ దాని దాసి చేస్తారని కనబడుకోట వాళ్ళు వాళ్ళ ప్రమాణాలు వచ్చేస్తారా? వచ్చేస్తారు ఖచ్చితంగా 100% వస్తారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అందరూ కలిసి వస్తారు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు అందరూ ఊరు ఆ ఇద్దరు ఊరి బలాలు రవాణా సరిపోతుంది. ఆ ఇద్దరు ఊరి బలాలు వచ్చి భారతిరెడ్డి గారితో కలిసి వెంకటస్వామిని దర్శించుకొని దాన పెట్టిన బయటకు వచ్చేది అసలు ఏమవుతుంది? చేయగలరు మీరు? చేయలేదు. మరి ఎందుకని మరి పెద్దలు మాట దేవస్థానాన్ని నాశనం చేసేలేను కదా అన్ని మనసును తీసుకొచ్చి కూర్చోబెట్టింది అక్కడ. పైగా వాళ్ళు పెద్ద పెద్ద మాటలా ప్రమాణం చేసేస్తారా? మీరు గుళ్ళుకి వెళ్ళరా? శక్తి మొత్తం కొమ్మలే వేసుకుంటారా? పైగా మీరు మా మతాన్ని గౌరవిస్తారా? చెప్పుకోవడానికి సిగ్గుదాలు కదా మనకి. పైగా పుట్టడం దాకా వెళ్ళిపోవడం మనిషి పుట్టడం మీరు మనిషి పుట్టడం కాదు అసలు. వైఎస్ బాధ్యత ఎప్పుడైనా సరే మీ బాధ్యత కలిసి తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళావా? టికెట్ చేయడం హోదా ఎప్పుడైనా సరే అక్కడికి భార్యగారేమో బయటకు పట్టుకుని ఊరుతో ప్రచారం తీసుకుంటారా? తప్పలేదు. తప్ప తప్ప ఎవరిష్టం వాళ్ళు తెరవచ్చు కాదని అక్కడ. మరి ఇక్కడ మీకు అర్థమాలేదయ్యా? ఇప్పుడు నేను ఒక హిందువుగా ఏదైనా చర్చ్ దగ్గరికి వెళ్ళి నేను మీ అందరికీ పాఠాలు చెప్తాను. మీరు అందరూ కానుకలు ఇవ్వండి. నేను ఈ చర్చ ఎలా డెవలప్మెంట్ చేయాలి ఏంటి అనేది నేను మొత్తం చూసుకుంటానని చెప్పేసి అని నేను మీ దేవుని నమ్ముకుంటా మీ మతాన్ని నమ్ముకుంటా వెళ్ళి కూర్చున్నాను ఏమంటారు? నువ్వు మొహం తిప్పుకు నువ్వు వేస్తారు అలా నువ్వు బయటపెట్టిన వెయిటింగ్ పెట్టేస్తాను కానీ మేము అలా చేయలేకపోయాము. ఆ సాహసం మేము చేయలేకపోయామంట. ఆ ఉదయమానంలో ఎవరో అలాగే వెళ్తారనేది ఉద్దేశం అంతే. నిజంగా మా అప్పుడు సిగ్గుచారు ఉంటే తిరుమల తిరుమల దేవస్థానానికి టీటీడీ చైర్మన్గా అన్ని మతస్తులను నియమించినప్పుడే మెడబెట్టిన బయటికి వెళ్ళి లాక్ రావాల్సింది. అది మేము చేసే మొట్టమొదటిగా మేము చేసిన తప్పది. ఒకసారి చేసింది సిగ్గుతును. తర్వాత ఏ ప్రభుత్వాలు వచ్చినా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవాలి.